నవగ్రహాల్ని సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దింపి భూమిపై నుంచి ఆయా గ్రహాల్లో స్థలాలు అమ్మిపారేస్తున్నారు. ఇలాంటి పనిచేసి ఆ మధ్య రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా వార్తల్లోకెక్కారు. తన భార్య సప్న కోసం చంద్రుడి మీద భూమిని కొని గొప్ప మొగుడుగా నిలిచాడు. ఆ రకంగా తన స్వప్నాన్ని ఆయన నిజం చేసుకున్నారు. చంద్రుడిపై స్థలం కొన్న ధర్మేంద్ర అనీజా తమ 8వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతిగా ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అంత ఈజీ కాదు, చాలా అడ్డంకులు ఎదురయ్యాయి, అయినా సరే నా కల నెరవేరింది అన్నారు ఆయన. ఆయన భార్య స్పందిస్తూ, మా వారు నా కోసం చంద్రుడి మీద స్థలం కొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. విషయం తెలిసాక నాకు ఏడుపు ఆగలేదు. బహుశా ఈ ప్రపంచంలో ఈ బహుమతి పొందిన అదృష్టవంతురాల్ని నేనే కావచ్చు అన్నారు సప్న అనీజా. ఆయన బహుమతి ఇస్తా అనగానే ఏ కారో నగలో అనుకున్నా, కానీ చంద్రుడి మీద భూమిని కొనిస్తారని నేను అస్సలు ఊహించలేదన్నారు సప్న. 14.3 ఉత్తరాక్షాంశం, 5.6 తూర్పు రేఖాంశాల్లో 377, 378, 379 నంబర్ల పేరుతో చంద్రుడిపై 3 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు ధర్మేంద్ర. వివాహ వార్షికోత్సవం కూడా చంద్రుడి మీద జరిగిన భావన కలిగేలా ఏర్పాట్లు చేశారు. భూమి మీద స్థలం కొనడానికి ఒక పద్ధతి ఉన్నట్లే చంద్రుడి మీద కొనడానికి కూడా ఒక విధానం ఉంటుంది, అది కాస్త సుదీర్ఘ ప్రక్రియ కూడా అన్నారు ధర్మేంద్ర. చంద్రుడి మీద భూమిని కొనడానికి 7 కిందటే అమెరికాకు చెందిన ఒక సంస్థ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు ధర్మేంద్ర. ఆ సంస్థ దరఖాస్తును ఓకే చేసిన తర్వాత ఆయన చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఈ ప్రక్రియకు దాదాపు 1 సంవత్సరం పట్టింది. చంద్రుడిపై స్థలం అమ్ముతామని చెప్పి అనేక నకిలీ కంపెనీలు నన్ను సంప్రదించాయి. అయితే చంద్రుడిపై దిగే అధికారం ఉన్న ఏకైక సంస్థ లూనా సొసైటీ ఇంటర్నేషనల్ మాత్రమే అన్నారు ధర్మేంద్ర. చంద్రుడిపై అనేక రకాల భూములున్నాయని, అక్కడ కొనే భూమికి 1 ఏడాది నుంచి 49 ఏళ్ల వరకు యాజమాన్య హక్కులుంటాయని, తాను 49 సంవత్సరాలకు ఓనర్షిప్ రైట్స్ తీసుకున్నానని ధర్మేంద్ర వివరించారు. చంద్రుడిపై కొనుగోలు చేసిన భూమి మీద ఏదైనా పరిశోధన జరిగితే రాయల్టీ అందుతుందని ధర్మేంద్ర వెల్లడించారు. ఈ భూమిని తాను ఎవరికైనా అమ్ముకోవడం, బదిలీ చేయడం లాంటివి చేయవచ్చని కూడా ఆయన వివరించారు.